అయితే సంవత్సర కాలం పాటు వాళ్ళ పత్రిక మానస పత్రికల్లో నమస్తే తెలంగాణలో వాళ్ళ టీ న్యూస్ ఛానల్లో ఎప్పుడు చూడ అసలు ధరణి వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ధరణి చాలా అద్భుతమైనటువంటి పథకము ఈ అద్భుతమైనటువంటి పథకం ద్వారా రాష్ట్రంలో రైతులు ముందులా కాకుండా చాలా సంతోషంగా బ్రతుకుతున్నారు అసలు భూ యజమానులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అనేటువంటి ఎస్టాబ్లిష్మెంట్ చేసింది అదే పత్రికలో అదే టీవీ ఛానల్లో మన కేబినెట్ మీటింగ్ తర్వాత ధరణిలో ఉన్న ఇన్ని సమస్యలు ఉన్నాయని జాబితా జాబితాను వాళ్ళే ప్రకటించారు అంటే ఈ సంవత్సర కాలం పాటు వీళ్ళు బ్రహ్మాండము అద్భుతము ప్రపంచంలోనే ఎక్కడ లేదనే ఎక్కడ లేని విధంగా నడుస్తున్న ధరణి అని చెప్పింది కదా మరి సంవత్సరం తర్వాత వాళ్ళే ప్రకటిస్తే ఈ సంవత్సర కాలం లోపల బాధిత వర్గాలు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఎంత నష్టం జరిగింది వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అవి కూడా ఈ ఇదే పత్రిక ఇదే టీవీ ఛానల్ చెప్తే బాగుండేది ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాధితులందరూ రోడ్లకెక్కితే కొన్ని టీవీ ఛానళ్ళు మనతో పాటు కొందరు ఈ పత్రికలు కొంత మేర దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అది తీవ్రమవుతున్న వేళ దాంట్లో ఉన్న లోపాలు ఉన్నాయి దాని మీద సబ్కమిటీ చేస్తామనేసి ఏదో ప్రశాంతత అంటే రైతుల లోపల ఏదో ప్రశాంతత తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కానీ అది ఒక్కరోజు జాప్యం జాప్యమైన కుటుంబాల కుటుంబాలు కులాచ్ అయ్యేటువంటి పరిస్థితి